మళ్ళోసారి ఆకర్ష వచ్చే ఎన్నికలలో చేయవలనైతే అది అది గ్యారంటీ. మాకు 5 చేవలనైతే మాకు భారీ మెజారిటీ తోటి గెలుస్తాము 2 లక్షల పైన. కానీ ప్రజలకు గుర్తుండాలి ఏంటంటే, పొత్తు మాకు లేదు, మీరు టీఆర్ఎస్ పార్టీని బచాయిస్తున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీని రక్షిస్తున్నారు. కాళేశ్వరం అయినా ల్యాండ్ స్కామ్స్ అయినా ఇదంతా నా మీద ఆరోపణ ఏంటంటే, ఈయన మంచోడే కానీ బీజేపీ ఎవరు వినరు, మీరు కూడా మంచినే మాట్లాడతారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మీరు ఇంటలేదు, మీరు చర్య తీసుకోదలుచుకున్నారు, మీరే కానీ వేరే మంత్రులే కానీ కాంగ్రెస్ లీడర్లు చర్య తీసుకోదలుచుకున్నారు, కానీ అక్కడ మీ ఢిల్లీ అధిష్టానము తీసుకోకండి చర్యలు, కాపాడమని మీ 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 మాటనే వినకుండా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బతికిస్తున్నారు. ఇవి దీని గురించి కాక వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి, మేము తర్వాత మాట్లాడతాం. కాళేశ్వరం గురించి నేను సపరేట్ ప్రెస్ మీట్ పెడితే ఎట్లయితే మేడిగడ్డ మీద డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఉందో, మేడిగడ్డ ఒక తోక మొత్తము కాళేశ్వరం మీద నేను వచ్చే వారం లోపల ఇంకోటి టెక్నికల్గా నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను. మరోసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు ఒక నరసింహారెడ్డి గారు జాయిన్ అయ్యారు, అట్లనే కంటెస్టెడ్ క్యాండిడేట్ కిరణ్ మారుతి కిరణ్ కూడా మాతో జాయిన్ అయ్యారు. ఏమని చెప్తారా, ఏమండి టికెట్? ఇప్పటి వరకు ఎవ్వరూ అష్యూరెన్స్ చేయలేదు, కానీ నేను టికెట్ వచ్చినా రాకున్నా అదే విధానంగా జాయిన్ అవ్వటండి. ఇప్పటి వరకు పనిచేస్తున్నా, పార్టీ కొరకు పనిచేస్తున్నా, ఇంకా ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రోజు 10 గంటలు పనిచేసి 16 గంటలు పనిచేస్తున్నా, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. టికెట్ అనౌన్స్ కాలేదు నాకు, ఎవ్వరు కూడా బీజేపీ పార్టీలు ఎవరికి కూడా గ్యారంటీస్ ఇయ్యరు. ఏమైనా గ్యారంటీస్, 6 గ్యారంటీస్, 7 గ్యారంటీస్, 10 గ్యారంటీస్ అంటే అక్కడ వేరే పార్టీలు ఉంటుండొచ్చు. రాలేదు టికెట్ వస్తుంది అని నాకు గ్యారంటీ, మోడీ గ్యారంటీలా అది ఒకటి అంశం కాదు. కానీ మోడీ గ్యారంటీ అయితే తప్పనిసరిగా చెప్పినే చేస్తాడు, చెప్పకుండా కూడా చేస్తాడు.